హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు అనిత. అందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా సేఫ్గా ఉన్నాము ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక టాపిక్ షేర్ చేయడానికి అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో మనలో ఎవరికో ఒకరికి, అంటే సారీ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో పెళ్ళిళ్ళు అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళి అనేది ఖచ్చితం. కొంతమంది ఉంటారులేండి సన్యాసం తీసుకుంటూ ఉంటారో, అలాంటి వారి గురించి అయితే పక్కన పెడితే చాలా వరకు మనకి పెళ్ళిళ్ళు అయితే జరుగుతూ ఉంటాయి. కొందరివి లవ్ మ్యారేజెస్, కొందరివి అరేంజ్డ్ మ్యారేజెస్. లవ్ మ్యారేజెస్ని ఈరోజు మనం పక్కన పెట్టేద్దాం, అరేంజ్డ్ మ్యారేజ్ గురించే వస్తానన్నమాట. సో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి చూపులు జరుగుతాయి. పెళ్లి చూపులు జరిగేటప్పుడు అబ్బాయి ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆ కుటుంబ సభ్యులందరికీ నచ్చుతుంది అండ్ మెయిన్గా అమ్మాయికి నచ్చుతారు అనేదైతే ఈరోజు టాపిక్లో నేను మీకు షేర్ చేయబోతున్నాను. చాలా వరకు ఇంతకు ముందు రోజుల్లో అంటే తల్లిదండ్రులు ఎలాంటి అబ్బాయిని చూస్తే అమ్మ పెళ్లి చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ బాగుంది, నీ లైఫ్ బాగుంటుంది అంటే అమ్మాయిలు ఇట్లా ఇట్లా అనేవాళ్ళు. కానీ ఈ రోజులు అలా కాదు, నాకు అబ్బాయిలో అది నచ్చలేదు, ఆ అబ్బాయి ఇలా కూర్చున్నాడు, ఆ అబ్బాయి ఇలా తింటున్నాడు, నాకు నచ్చలేదు అని చెప్పేసి క్యాన్సిల్ చేసేస్తున్నారనమాట ఈజీగా. సో అలా జరగకుండా ఉండాలి అనుకుంటే మీరు వెళ్ళే విధానంలో, మీరు చేసే పనుల్లో కొంచెం జాగ్రత్త పడండి, ఈజీగా ఆ పెళ్లి చూపులు సక్సెస్ అవుతుంది. అంటే అమ్మాయి కనుక మీకు నచ్చినట్లయితే. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నా పేరు అనిత, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. మీకోసం మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మనం షేర్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి, ఓకేనా? అండ్ షేర్ కూడా చేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది. కామెంట్స్ కూడా చేయండి, ఇంకా ఎంత ఎలాంటి అంటే టాపిక్స్ కావాలి ఇదంతా కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని పెళ్లి చూపులకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా పెళ్లి చూపులు అంటే ఖచ్చితంగా అబ్బాయిని అమ్మాయి వాళ్ళ ఇంటికి మాత్రమే తీసుకెళ్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అయితే. మ్యాట్రిమోనీస్ అని ఆన్లైన్లో కూడా పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. ఎలాగైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చూపులు అంటే అమ్మాయికి అబ్బాయికి కాదు, అటు రెండు అంటే రెండు కుటుంబాలకి కూడా నచ్చాలి. మెయిన్గా ఇప్పుడు డెసిషన్ ఎవరి చేతిలో ఉంటుంది అంటే అమ్మాయి వాళ్ళ చేతుల్లోనే ఎక్కువ ఉంటుంది. అంటే అమ్మాయి కొంచెం అందంగా ఉండి, అమ్మాయి కొంచెం మంచిది అని తెలిసిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి అబ్బాయి నచ్చాలి. అబ్బాయి నచ్చాలి అంటే అబ్బాయి ఎలా వెళ్ళాలి పెళ్లి చూపులకి? సో కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారన్నమాట. కొంతమంది ఏంటంటే మరీ టెన్షన్ పడిపోతూ ఉంటారు, ఎలా ఉంటుందో ఏంటి పెళ్లి చూపులు ఏంటి, కొత్తగా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా ఎప్పుడైనా కానీ పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు ఒక ముక్కు మొహం తెలియని ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, ఎవరో తెలియని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాలి అంటే చాలా భయంగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ముందు నార్మల్గా రెడీ అవ్వండి. మీరు ఎలాగైతే ఉన్నారో అలానే రెడీ అవ్వండి, కానీ మీ ఫేస్లో కనిపించాల్సింది మంచి గ్లో అనమాట, మంచి కళ అనేది కనిపించాలి. దానికోసం అని చెప్పేసి మీరు మీకు పెళ్లి చూపులు ఎప్పుడైతే అరేంజ్ చేయాలి అంటే ఆ అమ్మాయి గురించి మీకు తెలుస్తుంది కదా, అమ్మాయి ఫోటోస్ అవి చూపిస్తారు, ఆ అమ్మాయి ఫోటోలో మీకు నచ్చింది అనుకోండి, సో ఆ సంబంధం మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి, అలాంటప్పుడు మాత్రమే ఈ కొన్ని ట్రిక్స్ అనేవి యూజ్ చేయండి. మంచిగా మీరు పెళ్లి చూపులకు వెళ్ళే ఒక 1 వీక్ నుంచే జాగ్రత్తగా ఫుడ్ అనేది తినండి, మంచి మంచి ఫ్రూట్ జ్యూసెస్ తాగండి. అండ్ అలాగే మంచిగా ఏమంటారు ఫేషియల్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా చేయించుకోండి. మన డ్రెస్ సెన్స్ అనేది నార్మల్గానే ఉండాలి, కాకపోతే మనకి అక్కడ ఎక్స్పోజ్ అవ్వాల్సింది ఏంటి అంటే ఫేస్లో కళ, ఫేస్లో గ్లో అనేది, ఫేస్లో అందం అనేది కనిపించాలి. అలాంటప్పుడు అమ్మాయి తరపున అంటే అమ్మాయి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి అంటే అమ్మాయి ఫ్యామిలీకి నచ్చుతుంది అండ్ అమ్మాయికి కూడా మీ ఫేస్ అనేది బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. కొంతమంది ఎలా వెళ్తూ ఉంటారంటే అండి ఫుల్ గడ్డం వేసేసుకొని అండ్ అలాగే పిచ్చి పిచ్చి హెయిర్ స్టైల్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన అప్పుడు వెంటనే అంటే అమ్మాయిలు ఇలాంటి వాటిని అర్థం చేసుకోగలరు, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈడేంటి ఇట్లా ఉన్నాడు, ఎప్పుడే ఏకిరి పోకిరిగా ఉన్నాడు, వేషం ఎట్లా ఉందంటే మనిషి కూడా ఎట్లనే ఉంటారేమో అని చెప్పేసి ఒక బ్యాడ్గా ఫస్ట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అలా కాకుండా నార్మల్గా మంచిగా షేవింగ్ చేసుకోండి, లేదంటే కొంతమంది అబ్బాయిలకి కొంచెం గడ్డం అంటే కొంచెం ఎక్కువ అంటే కొంచెం మరీ ఎక్కువ ఇట్లా పెంచుకోవడం కాదండి, కొంచెం గడ్డం ఉంటే కూడా అబ్బాయిలు బాగుంటారు అనుకోండి కొన్ని కొన్నిసార్లు, అంటే కొంతమందికి కొన్ని నచ్చుతాయి. సో అలా ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక 2 డేస్ ముందర్లా షేవ్ చేసుకోవడం అట్లా వెళ్ళండి. కొంతమందికి ఇప్పుడు ఏంటంటే చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ రావడం ఇలా ఉంటుంది, అలాంటి వాళ్ళంటే ఏం కాదు నా హెయిర్ ఒరిజినల్, నేను నిజాయితీగా ఉంటానని చెప్పేసి అట్లాగే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా వెళ్ళొద్దండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్ అంటారు కదా, సో దానికోసం అని చెప్పి కొంచెమైనా మీరు అట్రాక్టివ్గా వెళ్ళాలి, అలాగని చెప్పేసి ఓ అని ముస్తాబ్ అవ్వద్దు.
డ్రెస్సింగ్ సెన్స్ నార్మల్గా ఉండాలి, కానీ ఫేస్ అనేది హైలైట్ అవ్వాలి. దానికోసం అని చెప్పేసి నార్మల్గా రెడీ అవ్వండి, మంచి కటింగ్, నార్మల్ హెయిర్ కట్ చేసుకోండి, అండ్ ఫేస్లో ఫేషియల్ చేసుకోండి, అండ్ ఫ్రూట్స్ ఇలాంటివి తినండి. ఒక 1 మంత్ వరకు, అంటే ఒక 1 వీక్ నుంచి కూడా బాగా నిద్రపోండి. మనిషికి నిద్ర అనేది సరిగ్గా ఉన్నట్లయితే మనుషులు తెలివిగా, మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా గ్లో అనేది వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత బయలుదేరుతారు, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్షన్ పడకండి. సో ఆటోమేటిక్గా టెన్షన్ అనేది వస్తుంది, కానీ ఆ టెన్షన్ని మీ ఫేస్లో కనిపించొద్దు. హ్యాపీగా నవ్వుతూ ఉండండి. మీ మదర్ వాళ్ళతోనో, పిల్లలు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళతో ఆడుకున్నట్లు నవ్వుతూ మీ బిహేవియర్ అనేది ఉండాలి. అంతేకాని ఇలా 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 అనుకోరు. చాలామంది భయపడుతూ ఉంటారు, చాలామంది సిగ్గుపడిపోతూ ఉంటారు. అబ్బాయిల్లో కూడా సిగ్గు అనేది ఉంటుంది అండి, ఖచ్చితంగా కూడా. సో టెన్షన్ పడిపోతుంటారంట. ఆ టెన్షన్లో ఏం చేస్తుంటారంటే, అమ్మాయి వాళ్ళు ఏమైనా అడిగినా కానీ దానికి సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేరు. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఆ టైంలో ఈ అబ్బాయి ఏంటో కొంచెం తేడాలాగా ఉన్నాడు, కలిసేలాగా లేడు నలుగురితోనూ, తనొక్కడే ఆలోచించుకుంటూ ఉన్నాడు, ఎక్కువగా మాట్లాడట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆ టెన్షన్లో వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఒక క్వశ్చన్ వేసినా కానీ మీరు రాంగ్గా చెప్తూ ఉంటారన్నమాట. ఈవెన్ మీ బర్త్డే గురించి అడిగినా, మీ జాబ్ గురించి అడిగినా, మీ క్వాలిఫికేషన్ గురించి అడిగినా, ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పేస్తారన్నమాట ఆ టెన్షన్లో. అలా కాకుండా మీరు కూల్గా ఉండండి. సో టెన్షన్ కొంచెం వస్తుంది అనుకున్నారనుకోండి, హ్యాపీగా మీ మొబైల్లో ఏదైనా ఒక ప్రశాంతంగా ఏదైనా ఒకటి ఫోన్లో యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. ఆ టెన్షన్ తగ్గించుకోవడానికి వాళ్ళు ఏం చెప్తున్నారనేది అబ్జర్వ్ చేయండి. ఫ్రీగా ఉండటానికైతే ఏముంది, అలా ఒక లైట్ తీసుకోవాలి. మనం ఏదైనా టెన్షన్ అనుకుంటే టెన్షన్ వచ్చేస్తుంది, ఏం కాదు అని ఒక కాన్ఫిడెంట్ అనేది మనకి మనమే ఇచ్చుకోవాలన్నమాట, ఎవరు ఎవరు ఆ టైంలో. సో అలాంటప్పుడు ఇంకా అమ్మాయి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఏదో ఒకటి పెడుతూ ఉంటారనమాట, స్నాక్స్ లాగా. ఆ స్నాక్స్ అయితే కొంతమంది సిగ్గుపడి నాకు వద్దు అంటారనమాట. అలా అనొద్దు, ఖచ్చితంగా తీసుకోవాలి. కొంచెం అలా తీసుకొని టేస్ట్ చూడాలి. అండ్ వాళ్ళు జ్యూసెస్ కానీ కాఫీ కానీ ఏమైనా ఇస్తూ ఉంటారు, అలాంటివి కూడా కొంచెం తీసుకొని టేస్ట్ చూడాలన్నమాట. ఎందుకంటే ఒక అంటే ఈ అబ్బాయి కొంచెం కలిసిపోయే తనం ఉంది, కొంచెం కలిసిపోతాడు అని చెప్పేసి వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది అనమాట. అండ్ తినేటప్పుడు కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అంటే అక్కడ ఉంటారు కదా చుట్టాలు, సో వాళ్ళందరూ ఎలా తింటున్నారు ఏంటి అని చెప్పేసి బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. తినేటప్పుడు వణికిపోకుండా అంటే స్టైల్గా తినాలని చెప్పేసి ఉన్నది పోయి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఆ టెన్షన్లో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు కొంతమంది. సో అలా కాకుండా నిదానంగా మీ స్టైల్ ఏంటి, హ్యాపీగా కొంచెం అంటే ఎక్కువ మళ్ళీ పెట్టారు కదా అని చెప్పేసి తినేయద్దు, కొంచెం తినండి. తినిన తర్వాత ప్లేట్ అక్కడ పెట్టేసి సో వాళ్ళు ఏమైనా అడిగితే మాట్లాడండి. అండ్ ఈ రోజుల్లో అమ్మాయిని అబ్బాయిలు ఇద్దరిని కూడా మాట్లాడుకోమంటున్నారు కాబట్టి ఒకవేళ మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళినా కానీ సో మాట్లాడండి, నా క్వాలిఫికేషన్ ఇది, నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, సో అమ్మాయి కూడా మీరు ఏం చేస్తారు, ఇలా క్యాజువల్గా మాట్లాడండి, టెన్షన్ పడకుండా మాట్లాడండి. అండ్ ఇలాంటి కొన్ని కొన్ని టెన్షన్స్ పడిపోయి చాలామంది అయితే పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అబ్బాయిలు వాళ్ళు ఏమైనా అడిగితే అమ్మ అంటే పేరెంట్స్ చెప్పడం ఇలాంటివి చెప్పడం వల్ల ఏంటంటే పిల్లలకి డౌట్ వచ్చేస్తుంది అనమాట, ఈ అబ్బాయి కలివిడిగా లేడు, ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు, సో ఈ అబ్బాయి మనకి సెట్ కాడు, క్యాన్సిల్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఆ అమ్మాయికి నచ్చినా కానీ అంటే వీళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అబ్బాయి ఇట్లా ఉన్నాడు, సో అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం తెలుస్తుంది, అతను ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటాడు, సో తనకు తెలియదు కదా, అబ్బాయిని చూస్తేనే అర్థమవుతుంది తను కొంచెం అర్థం కాకుండా ఉన్నాడు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి వాళ్ళే బ్యాడ్గా ఊహించేసుకుంటారనమాట. సో ఆ ఇంప్రెషన్ ఏదైతే ఉందో అమ్మాయికి కూడా అదే చెప్తారు. అలాంటప్పుడు ఆ అమ్మాయికి మీ మీద కొంచెం అమ్మాయి మీకు అట్రాక్ట్ అయినా కానీ బ్యాడ్గా అనుకుంటుంది. సో దానివల్ల మీరు అక్కడ ఇంప్రెస్ చేయాల్సింది ఎవరిని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ని మీరు ఇంప్రెస్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్కి నచ్చినట్లుగా ఉండాలన్నమాట. ఈవెన్ వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడము, అందరూ బాగున్నారని అడగడము, అంటే వాళ్ళు మీరే వెళ్ళిపోయి బాగున్నారా అండి తెలియని వాళ్ళ ముక్కు మొహం తెలియని ఓవర్ అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా ఫస్ట్ మీరే వెళ్ళి అంటే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు కదా, బాగున్నారా బాబు, ఏం జాబ్ చేస్తున్నారు అంటే ఇలా ఇలా అంకుల్ నేను ఇలా జాబ్ చేస్తున్నాను, ఇలా ఉంటుంది నా వర్క్ అయితే, సో అన్నీ కూడా చెప్పండి, మీ క్వాలిఫికేషన్ గురించి ఇలాంటివన్నీ కూడా చెప్పండి నిదానంగా. అండ్ అక్కడ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అన్నీ చెప్పండి సమాధానం అంతా కూడా. సో ఈ విధంగా కనుక మీరు పెళ్లి చూపులకి వెళ్ళినట్లయితే ఆ తిండి దగ్గర, సో వాళ్ళు అడిగే మాటల దగ్గర కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. కన్ఫామ్గా పెళ్ళి అనేది సెట్ అవుతుంది. టెన్షన్ అనేది తీసుకోవద్దు, లైట్గా తీసుకోండి. అంటే లైట్గా తీసుకోండి అంటే ఇంకా నేను ఒక అమ్మాయిని కాబట్టి నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఏదైనా కానీ నో వద్దు పెట్టారు కదా అని తినేయడం ఇలా కాకుండా వాళ్ళు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఏదైనా ఒక టీ కానీ కాఫీ కానీ ఏదైనా స్నాక్స్ కానీ కొంచెం టేస్ట్ చూసి అక్కడ పెట్టేసేయండి. వద్దు అని మాత్రం పర్మనెంట్గా చెప్పొద్దు, అసలు చెప్పొద్దు అట్లాగా. సో ఇలాంటి కొన్ని కొన్ని కనుక మీరు చేసినట్లయితే హ్యాపీగా ఆ పెళ్లి చూపులు అయితే మీకు కన్ఫామ్ అయిపోతుంది. అండ్ ఆ అమ్మాయిని కూడా మీరు ఇంప్రెస్ చేయవచ్చు అనమాట. అమ్మాయి వైపు కూడా, అమ్మాయి వచ్చిన తర్వాత వెంటనే సిగ్గుపడిపోయి తల్లించుకొని నువ్వు చూడు చూడు అని మీ పేరెంట్స్ చెప్పేవారు కాక
కాకుండా చూడండి. చూసిన తర్వాత ఓకే మీ మనసులో మీకు అర్థమైపోతుంది కదా. సో దాని తర్వాత మీకు ఇష్టం లేకపోతే అది మీ ఇష్టం లేని బిహేవియర్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే హోప్ ఈ వీడియో మీకు యూజ్ అనే అనుకుంటున్నాను. కొంచెం ఫాస్ట్గా చెప్పినా కానీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.